వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేయండి రా. అసలు నువ్వు లవ్లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు, ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం, దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు, అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. నన్ను ఒకడు కొట్టిండన్నా, కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ. నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఏంటి నర్సింగ్ అన్న? మూస్తావా? ఎందుకు? ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటాడరా? సిటీలో ఈడే కొట్టిండంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? చేపి తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడేనమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు. ఏంటి, కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులు తన్ను తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముడిని కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు,
నీ గురించి అసలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. అత్త నాన్న పిలుస్తున్నాడు. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా, నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే స్ట్రైట్గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? రా. ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? అశోక్ ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్. చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే ఓకే. ఇన్నావా, నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఏ ఊరికే గిట్లా భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ ఎత్తవేంది? గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆడా చెయ్యేసిండా, అయిపోయిండు. వీడికి సొరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తున్నా. బాసు, ఫోన్లో నేను చెప్పలే, గీమనే బాసు. గడ పెద్ద పద్మాష్ గాడు ఈ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వేంది ఇట్లా తలంచుకూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్. ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి. ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము. ఆ జమ్ము జమ్ము జమ్ము, నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇదే కిరాయి గుండెగాడు చెప్పుంటే, ఆ నా కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు ఆ నన్ను వేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా? అవునండి. ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా? అవునండి. మరైతే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను గానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో. ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు.
చచ్చిపోయే వరకు ఇచ్చే వదిలిపెట్టాను. భయం దేనికి? నీ పేరేంటి? ఎక్కడుంటావు? కే అనా సాక్ష అంజలి, ఏమైంది? అంజలి చెప్పేది, అంజలి అంజలి కూల్ డౌన్, ఏమి కాదు కూల్ డౌన్. అంజలి చెప్పేది విను, కూల్ డౌన్. సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని, వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా. ఏంట్రా, మన సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా. నిజంగా? ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మా ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టంరా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య. మరి నాన్న?
నాన్నకి ప్రేమంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావంటే? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధ్యంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్యా, నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరేయ్ అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా, మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య. ఎందుకురా చెప్తా, వీడు జగ్గు అని. నమస్కారం అమ్మా. నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది సంధ్య. సంధ్య చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా. కామెడీ 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 తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమన్నా. చూడు, మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, గానీ నీ గురించి చెప్పరా. ఐ ఆమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. నేచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్కు బోను. 2,000 కట్టింగ్కే పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ఎరా ప్లేట్ భోజనం? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక్కి ఎవరు లేరు, నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాత కూడా, అత్తా మామల పోరు కూడా లేదమ్మా. నేచురల్. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్నానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించినా టీవీలో ప్రకటించినా ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు, అందుకే ఇన్ని తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను, ఎలా పడగొడతానో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నాకు అటువంటి మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అటు ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. Arjuntiga muhurtalu pettin chesi kaalu gadi kanyadanam chesindi. Make it fast. Do it fast, man. Oh, you are so lucky. And papa 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 vadivada vadaina vachako rarainu rara baba tappetra rara rara baba vadivadu vaya ye cheppamattam amma anavasaramga rechipoyi tannulu dinna adini appa avasarama padigani. అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్నానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతట. అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? దేని హెల్ప్ చేయడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుగు ఏంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్ లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు తెలుసు తెలుసండి తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజు ఎంత అండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు అంటే
అండి, మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో వినట్టుందే. అంటే నేను ఇది వరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వాయిస్ను బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20 మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకెంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోయింది. మా నాన్సంగా నీకు తెలీదు, ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను, వెళ్ళు. మళ్ళీ ఊరుకుంటాడా? టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అది కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. ఈ టైం బాగా లేక ఇంట్లో పడుకున్నాడు, గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకు పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు, కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్ళికొస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే? నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు, రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్ళి ఆపేస్తాను. సంధ్యా, సంధ్యా బిల్లు కట్టండి రా. హలో పండా, క్లియర్ గా లేదు అన్నా. గట్టి అన్నా, 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 అన్నా. సారీ అన్నా. హలో వాడు వదలొద్దు, వాడే వాడే కొట్టింది. ఏమన్నా?